కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అవసరమైతే తప్ప బయటికి రావద్దని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ అన్నారు. రోజురోజుకు కరోనా ఉధృతంగా ఉంటుందని ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని లాక్డౌన్ సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఉదయం 6 నుండి 10 లోపు మాత్రమే బయటకు రావాలని, ఆ సమయంలో మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. లాక్డౌన్ టైంలో కూడా బయటికి వచ్చి తిరిగి ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి వెహికల్ మీద వెళ్ళడం, వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళని కలవడం, ఇవన్నిటికి కూడా కోవిడ్ రావడానికి, కరోనా వైరస్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ 6 to 10 వరకు మనకు కావాల్సిన అవసరాలని నిమిత్తం ఏవైనా పనులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చేసుకోమని చెప్పి చెప్పారు. కాబట్టి అప్పుడు కూడా మీరు దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మాస్కులు వేసుకొని షాపులలో కానీ కూరగాయల దగ్గర కానీ ఎటువంటి విక్రయం చేసినా కూడా పలు నిబంధనలు పాటించకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే వితౌట్ మాస్క్ కేసెస్, పబ్లిక్ గ్యాదరింగ్ కేసెస్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయకుండా ఉన్న వాటి మీద మేము కేసులు చేస్తున్నాం. వాటి మీద కూడా ఫైన్స్ అనేవి త్వరగా కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అది ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా మేము ఈ ఒక విధంగా మీకు చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ కోవిడ్ ఒక ఇష్యూ నుంచి మీరు త్వరగా కోలుకోవాలి, అలాగే దాని నుంచి బయటపడాలి. దాని అసలు ఫస్ట్ అది రాకుండా మనం జాగ్రత్త పడే విధంగా మనం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.